62వ వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆడన్ కుమార్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 400 గడపలను సందర్శించి ప్రభుత్వ ఎన్నికలలో చెప్పిన విధంగా మేనిఫెస్టోయే పవిత్ర మత గ్రంథాలుగా భావించి పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందజేయడమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కావున రానున్న కాలంలో ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఏమో ఎప్పుడైనా పెన్షన్ ఆగిందా? ఏమో ఎప్పుడైనా పెన్షన్ ఆగిందా? ఏ రోజు ఆగలేదు. అటువంటి సమయంలో కూడా అందరూ కూడా ఎంతో సర్వీస్ చేశారు. మరి అటువంటి ఒక వ్యవస్థ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా మళ్ళీ 24లో ప్రమాణంగా మంచి మెజార్టీతో ఆయన గెలిపించాలి. గెలిపించాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నిల్చుంటాను. మీ అందరూ కూడా నన్ను దీవించి మంచి మెజార్టీతో మీ అందరూ కూడా నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు మీకు పుస్తకాలు ఇస్తున్నారో ఆ పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 129 హామీలకి 126 హామీలు ఆల్రెడీ ఆయన సంక్షేమ పథకాలను ఈరోజు అమలులో పెట్టారు. వాటికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అయిన గురించి మనం జనవరి వరకు కూడా ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా అందులో క్లియర్గా కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఇప్పుడు వస్తున్నాయని మీరు అనుకో అది కాదు. గతంలో వచ్చినవన్నీ కూడా మీకు అన్నీ కూడా ఆ పుస్తకంలో పెట్టి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ పుస్తకం ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏమంటే మటుకు ఒక్కొక్కరు కూడా ఆ పుస్తకం తీసుకొచ్చినట్టు మాకు చెప్పచ్చు. తప్పకుండా అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడలేదు. అలాగే నిన్న కూడా చాలా మీకు ఇక్కడే నిన్నే కాదు ప్రతి సచివాలయంలో కూడా ఈ టిట్కో ఇల్లు ఒక సమస్యగా ఉంది. చాలామందికి ఆ 2018లో డబ్బులు కట్టారట. ఆ 2018లో మరి ఏ పరిస్థితుల్లో డబ్బులు అలా కట్టించుకున్నారన్నది మీకు వివరంగా చెప్పాలి. అప్పుడు 24,000 ఇల్లు సుమారుగా 24,000 ఇల్లు అక్కడ మనకి శాంక్షన్ అయ్యి ఉంటే 48,000 మంది ఇల్లు ఈరోజు అక్కడ కట్టించుకోవడం జరిగింది. అంటే 2018లో డిసెంబర్లో కట్టించుకున్నారు. 19లో ఎలక్షన్, ఈ ఎలక్షన్ కోసం 48,000 మంది కంపల్సరిగా నాణ్యతలు ఏమంటారని చెప్పి అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా జనాలు మోసం చేసి ఈరోజు జనాలు మోసం చేసి పూర్తిగా ఓటు కోసం ఈరోజు అందరూ డబ్బులు కట్టించుకొని ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు నుంచి నిలిచిపెట్టిన పరిస్థితి వచ్చింది. మీ అందరికీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో తీసుకెళ్తే ఆయన తప్పకుండా ఎందుకు రాలేదని మాకు ఇబ్బంది పెట్టడం, ఆ ఎవరు మోసం చేసి రాలేదని పెట్టడం అని చెప్పి ఆయన ఇమీడియట్గా ఆయన దృష్టిలో తీసుకెళ్తే ఆయన అమౌంట్ మీ అందరికీ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ కొత్తగా మీకు అప్లై చేసుకుంటే అవకాశం కూడా ఆయన కల్పించే సందర్భంగా తీసుకున్నాను. ఈ మధ్యన 816 అటువంటి 816 మందికి ఈరోజు డబ్బులు వచ్చాయి. మీరు రేపు నుంచి ఇవ్వడం మొదలెడతారు. అవి ఇచ్చేసిన తర్వాత మీకు అన్నీ తెలియజేస్తారు. మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి అలాగే ఇంకా 4 ఉంటే నెక్స్ట్ తప్ప ఇంకో 10 రోజులు 15 రోజులు కూడా మిగతాయి కూడా వస్తాయి. అందరికీ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఉన్న ఇల్లు ఏమైనా గుర్తులో ఉంటే మీకు శాంపుల్ చేస్తాం, లేదంటే కొత్త వస్తున్నారు మీకు పెడతారు. ఇబ్బంది పడవలసింది కదా బాగుండి. ఈ యొక్క గడప గడప ముఖ్య ఉద్దేశం ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన 2019లో ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలని సక్రమంగా 99% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలు మరి పేదలందరికీ కూడా చేరుతున్నాయా లేదా? మరి పథకాల్లో ఇచ్చేటప్పుడు ఏమైనా అవతాపన కానీ లేదంటే ఏదైనా చేతపడటం కానీ అంటే ఏదైనా ఎవరైనా లక్ష్యం తీసుకోవడం కానీ అటువంటి ఏమైనా ఆ పథకాల్లో మరి నిన్న కొన్ని వీధుల్ని 9 వీధుల్ని క్లస్టర్ని తిరిగి రుణ ఇబ్బందులు అయితే తెలుసుకోవడం జరిగింది. అలా మిగతాయి కూడా ఈరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడపడ కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా జనాలకి పథకాలు అందుతున్నాయి, ఏవైనా సచివాలయం వ్యవస్థ పెట్టారు, అలాగే వాలంటీర్లు వ్యవస్థ పెట్టి మీ గ్రామంలోనే ఒక ఆఫీస్ పెట్టి సచివాలయాన్ని పెట్టి ఎటువంటి సర్వీస్ చేస్తున్నారు, అయినా ఇంకా కూడా ఏమైనా అరువులు ఏముంది, ఏమైనా పథకాలు రాలేదా, అలాగే ఏమైనా ఇల్లు రాలేదా, లేకపోతే కొన్ని సంక్షేమ పథకాలు ఏమైనా రాలేదా,
ఇవన్నీ తెలుసుకోవడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించారు. అది కాకుండా ఎవరైతే వీధుల్లో ఏమో సమస్యలు ఉన్నాయో, రోడ్లు లేవో, కాలువలు లేవో, ఇటువంటివి కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది. తక్షణమే శాంక్షన్ చేసి ఆ 10-15 రోజుల్లో శంకుస్థాపన చేసి నెల రోజుల్లోనే మొత్తం కంప్లీట్ చేసే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి మీ అందరూ కూడా గతం మీకు తెలుసు, ఆయన 3 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి మన జనవరి, కానీ 2 సంవత్సరాలు పూర్తిగా కోవిడ్ అంటే మన కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాం. అలాగే మనం కూడా చాలా ఇబ్బంది పడ్డాం, ఉద్యోగాలు లేక మనకున్న ఉద్యోగాలు పోయి ఎక్కడ షాపులు కానీ ఏమి ఎటువంటి వ్యాపారాలు లేక అందరూ కూడా రకరకాల ఇబ్బంది పడుతున్నప్పుడు, రాష్ట్రం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం ఎప్పుడు తెలియదు, ఆయనకి ఆపడం కూడా తెలియదు. అటువంటి ఆయన ఎప్పుడు కూడా పథకాలు ఇవ్వడం జరిగింది కరోనా టైంలో కూడా. ఆయన పూర్తిగా బలం చేసింది సంవత్సరమే చెప్పుకోవాలంటే మేధావంతా కరోనాతో పోరాటంతో సరిపోయింది. ఈ సంవత్సరం ఎప్పుడు కూడా మీ పెన్షన్లు ఆ 2 సంవత్సరాలు ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ ఎప్పుడైనా కూడా వాలంటీర్లు నిజంగా ఆ టైంలో అందరం కూడా గదిలో తలుపు వేసుకొని మనం భయంగా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థలు కానీ వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టుకొని అది మీకు వచ్చి ఒక్క తారీఖునే మీకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏమో ఎప్పుడైనా పెన్షన్ ఆగిందా? ఏ రోజు ఆగలేదు. అటువంటి సమయంలో కూడా అందరూ కూడా ఎంతో సర్వీస్ చేశారు. మరి అటువంటి వ్యవస్థ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా మళ్ళీ 24లో ప్రమాణంగా మంచి మెజార్టీతో ఆయన గెలిపించాలి. గెలిపించాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంది, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నిల్చుంటాను. మీ అందరూ కూడా నన్ను దీవించి మంచి మెజార్టీతో మీ అందరూ కూడా నన్ను దీవిస్తారని పూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు మీకు పుస్తకాలు ఇస్తున్నారో ఆ పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 169 హామీలకి 126 హామీలు ఆల్రెడీ ఆయన సంక్షేమ పథకాన్ని ఈరోజు అమలులో పెట్టారు. వాటికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అయిన గురించి మనం జనవరి వరకు కూడా ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా అందులో క్లియర్గా కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఇప్పుడు వస్తున్నాయని మీరు అనుకో అది కాదు, గతంలో వచ్చినవన్నీ కూడా మీకు అన్నీ కూడా ఆ పుస్తకంలో పెట్టి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ పుస్తకం ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏమంటే మటుకు ఒక్కొక్కరు కూడా ఆ పుస్తకం తీసుకొచ్చినట్టు మాకు చెప్పచ్చు. తప్పకుండా అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడలేదు. అలాగే నిన్న కూడా చాలా మీ ఇక్కడే నిన్నే కాదు ప్రతి సచివాలయంలో కూడా ఈ టిట్కో ఇల్లు ఒక సమస్యగా ఉంది. చాలామందికి 2018లో డబ్బులు కట్టారట. ఆ 2018లో మరి ఏ పరిస్థితుల్లో డబ్బులు అలా కట్టించుకున్నారనో మీకు వివరంగా చెప్పాలి. అప్పుడు 24,000 ఇల్లు సుమారుగా 24,000 ఇల్లు అక్కడ మనకి శాంక్షన్ అయ్యి ఉంటే 48,000 మంది ఇల్లు ఈరోజు అక్కడ కట్టించుకోవడం జరిగింది. అంటే 2018లో డిసెంబర్లో కట్టించుకున్నారు, 19లో ఎలక్షన్. ఈ ఎలక్షన్ కోసం 48,000 మంది కంపల్సరిగా నాణ్యతలేమంటారని చెప్పి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా జనాలను మోసం చేసి ఈరోజు జనాలు మోసం చేసి పూర్తిగా ఓటు కోసం ఈరోజు అందరు డబ్బులు కట్టించుకొని ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు నుంచి నిలిచిపెట్టిన పరిస్థితి వచ్చింది. మీ అందరికీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో తీసుకెళ్తే ఆయన తప్పక ఎందుకు రాలేదు, మాకు ఇబ్బంది పెట్టడం, ఎవరు మోసం చేసే రాలేదని పెట్టడం అని చెప్పి ఆయన ఇమీడియట్గా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన అమౌంట్ మీ అందరికీ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ కొత్తగా మీకు అప్లై చేసుకుంటే అవకాశం కూడా ఆయన కల్పించే సందర్భంగా తీసుకున్నాను. ఈ మధ్యన 816 అటువంటి 816 మందికి ఈరోజు డబ్బులు వచ్చాయి. మీరు రేపు నుంచి ఇవ్వడం మొదలెడతారు, అవి ఇచ్చేసిన తర్వాత మీకు అన్నీ తెలియజేస్తారు మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి. అలాగే ఇంకా 4 నెలలు ఉంటే మనం ఇష్ట తప్ప ఇంకో 10 రోజులు 15 రోజులు కూడా మిగతాయి కూడా వస్తాయి. అందరికీ డబ్బులు చేసిన తర్వాత ఉన్న ఇల్లు ఏమైనా గుర్తుల్లో ఉంటే మీకు శాంతి చేస్తాం, లేదంటే కొత్త వస్తున్నారు మీకు పెడతారు, ఇబ్బంది పడవలసింది కదా. ఎవరు బాగుండే